మనకు నిన్న షేర్ మార్కెట్లో సెన్సెక్స్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటూ మనకు నిన్న జరిగినటువంటిది డౌన్ఫాల్ వచ్చింది. ఆ డౌన్ఫాల్ కారణాలు ఏంటి, అదేవిధంగా ఏ దాంట్లో ఏ విధంగా జరిగింది అనేది మాట్లాడుకుంటూ మండే టు ఫ్రైడే వరకు వీకెండ్ అనాలిసిస్ షేర్ మార్కెట్ను చేస్తూ ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి సోషల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైసీకే రెడ్డి. సెన్సెక్స్ ఏదైతే ఉందో 487 పాయింట్లు డౌన్ అయింది, 50792 పాయింట్లు, నిఫ్టీ 144 పాయింట్లు డౌన్ కావడం జరిగింది, 15031. ఇక మనకు గమనించుకున్నట్లయితే దాదాపుగా 1.3 లక్షల కోట్ల సంపదను మనకు కనపడకుండా వెళ్ళిపోయింది. అంటే ఇది పేపర్లో మాత్రమే ఉంటుంది కాబట్టి దీని గురించి వరి కావాల్సినటువంటి అవకాశము లేదు. ఇన్వెస్టర్లకు ఏదైతే మనకు ఓవరాల్గా అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా యొక్క భావన. ఎందుకంటే వ్యాపారం అనేది ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఉంటుంది కాబట్టి మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్కు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అయితే మనము మధ్యలో ఒకరోజు హాలిడే రావడం శివరాత్రికి, అదేవిధంగా సోమవారం నుంచి అప్పు డౌను డౌను అప్పు వెళ్తూ శనివారానికి ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వెన్స్డే మనకు మళ్ళీ మొదలైంది ఫ్రైడే రోజు. ఈరోజు శుక్రవారం రోజు మనకు పూర్తి స్థాయిలో ఒడిదుడుకులు రావడం జరిగింది. ఇక మనం ఏదైతే మనం బ్యాంకింగ్ షేర్లు అదేవిధంగా వెహికల్ షేర్లు కొంత బయటగా కొంత అప్ ట్రెండ్ వెళ్తాయని అనుకోవడం జరిగింది, కానీ మనకు రివర్స్ ట్రెండ్ రివర్స్లో వెళ్ళిపోయినాయి. ఎప్పుడు కూడా షేర్ మార్కెట్లో ఎవ్వరు కూడా ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా స్టాప్ లాస్ పెట్టుకొని ఏదైనా షేర్ మార్కెట్లో లాభాలు సంపాదించాలంటే ప్రయత్నం చేయాలి. తప్ప మనకు ఏదైతే మన క్యాపబిలిటీకి క్యాపిటల్కు పోకుండా ఉండాలంటే మనం 5% 10% పోయినా పర్వాలేదు అనేది క్యాపిటల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటేనే డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. తప్ప మనం అలానే ఇంటర్డేలో పొజిషన్ తీసుకొని అలానే వదిలిపెట్టినట్లయితే ఇలాంటి ఒడిదుడుకుల్లో మన యొక్క క్యాపిటల్ మొత్తం తుడిచి మన క్యాపిటల్ అస్సలు 1 రూపాయి లేకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు ముఖ్యంగా నిన్న బ్యాంకులు కానీ అదేవిధంగా వాహన షేర్లు కానీ ఇవన్నీ కూడా మనకు ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇవి డౌన్ఫాల్ రావడం జరిగింది. ఐఆర్ఎల్కు అందరు కూడా లాభాలు స్వీకరించడం వల్ల మనకు ఈ పరిస్థితులు సంభవించడం జరిగింది. ఇక మనకు రిలయన్స్ ఇండియన్ షేర్ బాగా మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో దీనికి అమ్మకానికి ఎక్కువగా పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో మన యొక్క ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు అమ్మడానికి షేర్స్ అమ్మడానికి లాభాలు స్వీకరించడానికి చేయడం జరిగింది. అందువల్లనే మనకు ఏదైతే సెన్సెక్స్ నిఫ్టీ డౌన్ఫాల్ రావడం జరిగింది. ఇక మనకు కంపెనీ విలువల గురించి మాట్లాడుకున్నట్లయితే డౌన్ఫాల్ అయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకు విలువ 12 పైసలు పెరిగి 72.79 వద్ద ముగిసింది. ఇక మనకు ఏదైతే ఉదయం సెన్సెక్స్ 51,660.98 పాయింట్ల వద్ద లాభాలతోనే మొదలైంది. నెక్స్ట్ లాభాలు తగ్గించుకుంటూ మధ్యాహ్న నష్టాల్లోనికి జారుకున్నది. ఇది ఒకనొక దశలో చూచి 50,538.43 పాయింట్లకు దిగివచ్చింది. చివరకు 48.43 పాయింట్ల నష్టంతో 50,792.08 వద్ద మనకు ఎండ్ అయింది. ఈ టుడే ఏదైతే ఫ్రైడే రోజు సూచీలు 1,282 పాయింట్లు ఊగిసలాడడం గమనించాం. నిఫ్టీ కూడా 143.8 పాయింట్లు కోల్పోయి 15,30.95 వద్ద మనకు స్థిరపడడం గమనించాలి. ఇక మనకు ముఖ్యంగా సెన్సెక్స్ 30 షేర్లో 5 మాత్రమే
లాభాల్లో వెళ్ళాయి, మిగతా అన్ని కూడా నష్టాల్లోకి జారుకోవడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏవి లాభాల్లో పోయాయి, ఏవి నష్టపోయాయనుకుంటే, పవర్ గ్రిడ్ 2.28%, టైటాన్ 0.76%, ఓఎన్జీసీ 0.52%, ఇన్ఫోసిస్ 0.38% షేర్లైన ఈ షేర్లు మాత్రం లాభాన్ని చవిచూచాయి. ఇక మనకు ముఖ్యంగా బజాజ్ ఆటో 3.10%, రిలయన్స్ ఇండస్ 1.97%, మారుతి సుజుకి 2.4%, ఐసిఐసి బ్యాంక్ 2.4%, సన్ ఫార్మా 2.05%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.88% డౌన్ కావడం జరిగింది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సంపదలో అదానీ మనకు ఎక్కువ, ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు, ఇక సంపద సృష్టిలో అదానీ గ్రూప్ వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చూపించినట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గారు చెప్తూ ఉన్నారు. 2021లో ఇప్పటి వరకు అధిక ఆస్తి సంపాదించుకున్న వారిలో ఆయన అగ్రగామిగా ఉన్నారు. 5 వేల కోట్ల డాలర్లు సుమారు 3.65 లక్షల కోట్లకు చేరినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. తద్వారా టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బోజెస్ కంటే కూడా శరవేగంతో కంపెనీ ఈయన యొక్క స్థాపించినటువంటి కంపెనీలు సంపదను సృష్టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఆయన యొక్క అదానీ ఎంటర్ప్రైజ్ షేర్ ధర 90%, అదానీ ట్రాన్స్మిషన్ షేర్ 79% లెక్కన పెరిగాయి. ఇంకా అదానీ పవర్, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ కంపెనీల ధరలు కూడా 50% పైగా పెరిగాయి. ఇక ఇటీవల కాలంలో గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని శరవేగంగా విస్తరణ విషయం మనందరికీ తెలిసిందే. ఇక డేటా సెంటర్లు, గనులు, సంప్రదాయక ఇంధన వనరులు తదితర వ్యాపార విభాగాల్లో కూడా కొత్త ప్రాజెక్టులు అందిపుచ్చుకుంటూ ఉన్నారు. ఇతర కంపెనీలు కొనుగోలు చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. జీవీకే గ్రూప్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల ప్రాజెక్టు దక్కించుకోవడంతో పాటు అదానీ గ్రూప్ దేశంలోని కొన్ని విమానాశ్రయాలు నిర్వహించే కాంట్రాక్టులను ప్రభుత్వం నుంచి సొంతం చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టును నవైగా గ్రూప్ నుంచి కొనుగోలు చేయగా, ఇటీవల విశాఖపట్నంలోని గంగవరం పోర్టు కూడా అదానీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఈ పోర్టులో 30% పైగా వాటా కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. కేవలం మౌలిక సదుపాయాల రంగంలోనే కాకుండా ఇంకా కూడా ఈ యొక్క డేటా సెంటర్ల స్థాపన, నడుము కట్టడం ద్వారా టెక్నాలజీ ఆధారిత వ్యాపారాల్లో కూడా తనకు ఆసక్తి ఉందని అదానీ స్పష్టం చేసినట్లు అవుతుంది. మన దేశంలోపు గిగ్వాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు నెలకొల్పడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇటీవల అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఇక అదానీ కంపెనీ యొక్క విలువలను మనం గమనించుకున్నట్లయితే అదానీ గ్రీన్ ఎనర్జీ 18 వేల కోట్ల డాలర్లు, అదానీ పోర్ట్ అండ్ సెజ్ 900 కోట్ల డాలర్లు, ఇక అదానీ టోటల్ గ్యాస్ 800 కోట్ల డాలర్లు, అదానీ ఎంటర్ప్రైజ్ 800 కోట్ల డాలర్లు, అదానీ ట్రాన్స్మిషన్ 600 కోట్ల డాలర్లు, అదానీ పవర్ 200 కోట్ల డాలర్లు. దీన్ని మనం గమనించుకున్నట్లయితే ఇక మనకు ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో అదానీ యొక్క సంపద చాలా పెరిగిపోయింది. ఇది ఏ విధమైన సహకారాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటే దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటా ఉంది అదానీ. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు మనకు చెప్తా ఉంది. కార్పొరేట్ శక్తులకు ఒక వైజాగ్లో చెప్పినటువంటి కొన్ని వీళ్లకు రాణిబాకి నిధులను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయడం, అదేవిధంగా ఇప్పుడు అన్నీ కూడా పుంజుకోవడం జరిగింది. ఇక మనకు ఈ 17 నుంచి టెక్నాలజీస్ నజరా టెక్నాలజీ ఐపీఓ మొదలవుతుంది. నజరానా టెక్నాలజీ, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పబ్లిక్ ఇష్యూలు ఈ నెల 17 ప్రారంభమై 19న ముగియనున్నాయి. ఇక యాంకర్ ఇన్వెస్టర్లకు ఇష్యూలు 16న మొదలవుతాయి. ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూల ద్వారా నజరానా టెక్నాలజీ 588 కోట్లు, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
600 కోట్ల మేరన డబ్బులను సమీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రముఖ మదుపరి రాజేష్ జింజన్వాలా పెట్టుబడులకు పెట్టిన నజారా టెక్నాలజీ గేమింగ్ సంస్థ వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్, ఛోటా భీమ్, మోటు పత్తా సిరీస్ లాంటి గేమ్లలో ఈ సంస్థ ఆదరణ సంపాదించింది. ఇష్యూ ధర 1100, అదేవిధంగా 1100 1 రూపాయి. ఈ ఐపీఏలో ప్రస్తుత వాటాదారులు ప్రమోటర్లు 52,994,392 షేర్లను విక్రయిస్తూ ఉన్నారు. మిట్టర్, ఇన్ఫోటెక్, ఐఐఎఫ్ఎల్ స్పెషల్ ఆపర్చునిటీస్, గుడ్ గేమ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇండెక్స్ ఆర్మ్ సెక్యూరిటీస్, అజ్మిత్ సెక్యూరిటీస్లు షేరు విక్రయించున్న సంస్థలు. ఇక 2 కోట్ల వరకు విలువైన షేర్లను కంపెనీ ఉద్యోగులు కొనుగోలు చేసేందుకు వాళ్ళు కేటాయిస్తూ ఉన్నారు. సూర్యోదయ ఎస్ఎంబి, ఏదైతే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 2017లో కార్యకలాపాలను స్టార్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 554 శాఖలు ఉన్నాయి. దాదాపుగా 14.4 లక్షల మంది ఖాతాదారులు ఉన్నట్లు చెప్తున్నారు. ఇష్యూ ధర 303,305. ప్రతిపాదిత ఐపీఏలో 250 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు వాటాదారులకు చెందిన 350 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయిస్తున్నారు. ఇష్యూ అనంతరం ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 29.2% నుంచి 27.5%కి పరిమితం, లిమిటెడ్కు రావచ్చు. ఇష్యూ ధర సమీకరించే నిధులను భవిష్యత్తు వృద్ధి అవసరాల కోసం టైర్ 1 మూలధనంగా సంస్థ వినియోగించుకుంటుంది. ఇది మనకు ఈ వారంలో వచ్చినటువంటి మనకు వార్తలు షేర్ మార్కెట్కు సంబంధించినటువి. కాబట్టి మండే ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది అనేదాన్ని మనం గమనించుకున్నట్లయితే మండే మళ్ళీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కానీ ఈ 2 రోజుల్లో జరిగేటువంటి వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా అంతర్జాతీయ పరిస్థితులు కానీ ఇంకా కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ వారంలో మనము ఎక్కువగా అదాని గురించి, అదాని యొక్క షేర్స్లో ఏ విధంగా ఉంటుంది, ఇంకా 3 ఇయర్స్ వరకు వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఇంకా కూడా హెల్ప్ చేస్తుంది, హెల్ప్ చేయడానికి, హెల్ప్ అంటే వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలకు త్వరతరగా అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా సరైన టైంలో సరైన ఇన్వెస్ట్మెంటు సరైన లాభాలు తీసుకోవడంలో ముందంజ వేస్తుంది. దీనికి ఏదైనా సరే ప్రభుత్వాలు సపోర్ట్ ఉన్నప్పుడే వీళ్ళు ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వారం అనాలిసిస్ను జనరల్గా చేయడం నమస్తే.